రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ స్వీకరణ కొనసాగుతుంది. నెల్లూరు జిల్లా కోవూరులో వైసీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నామినేషన్ వేసేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయం చేరుకున్నారు. అక్కడి నుండి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మహిద్ అందుబాటులో ఉన్నారు. మహిద్ చెప్పండి, కోవూరులో టీడీపీ వైసీపీ ఇద్దరు అభ్యర్థులు ఈ రోజే నామినేషన్ దాఖలు వేయనున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు 25 పార్లమెంట్ స్థానాలకు నేటి నుండి 25వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగబోతుంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో నామినేషన్ సంబంధించిన ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేశారు. ప్రస్తుతం మనం కోవూరు నియోజకవర్గంలో ఉన్నాం. కోవూరు నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ అభ్యర్థులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ప్రస్తుతం ఇక్కడ కోవూరు నియోజకవర్గంలో ఉన్న తాలూకా ఆఫీస్ తహసీల్దార్ కార్యాలయంలో ప్రస్తుతం అన్ని ఏర్పాట్లయితే అధికారులు పూర్తి చేశారు. పోలీసులు బందోబస్తు పటిష్టంగా కనిపిస్తూ ఉంది. నేటి నుండి 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ కొనసాగబోతుంది. అయితే ఇప్పటికే ఆ యొక్క అధికారులు స్పష్టంగా తెలియజేశారు, ఆ పార్లమెంట్ స్థానాలు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఆ కలెక్టరేట్లో తమ నామినేషన్ దాఖలు చేస్తారు. అయితే ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయాల్లో తమ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అయితే ఒక అభ్యర్థి గరిష్టంగా 4 సెట్ల నామినేషన్ వేయవచ్చు. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థికి ఒకరు, స్వతంత్ర పార్టీ అభ్యర్థులకైతే 10 మంది ప్రపోజల్ చేయాల్సి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదే చెప్పి స్పష్టంగా తెలియజేశారు ఎన్నికల అధికారులు. కోవూరు నియోజకవర్గం ప్రస్తుతం స్పష్టంగా పటిష్ట బందోబస్తు నడుమ ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ కొనసాగబోతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కోవూరు నియోజకవర్గంలో ఇటు పార్టీ అభ్యర్థులు టీడీపీ వర్సెస్ వైసీపీ అభ్యర్థులు మరి కాసేపట్లోనే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నామినేషన్ వేయబోతున్నారు. ఇప్పటికే అడుగడుగున పోలీసులు పటిష్ట బందోబస్తు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది, మనం ఏర్పాటు చేసిన కనిపిస్తూ ఉంది. అయితే ఎంపీ అభ్యర్థి నామినేషన్ రుసుము 25,000, ఎమ్మెల్యే అభ్యర్థులకు 10,000, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 50% రాయితీ నామినేషన్ స్వీకరణ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ మీనా స్పష్టంగా అయితే తెలియజేశారు, ఈ యొక్క సంబంధించిన ఏర్పాట్లు అయితే ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా, ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, ఎంపీ అభ్యర్థులు కావచ్చు స్పష్టంగా తెలియజేశారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రస్తుతం చూస్తున్నాం కోవూరు నియోజకవర్గంలో తహసీల్దార్ కార్యాలయంలో మరి కాసేపట్లోనే ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. 100 మీటర్ల దూరంలో నాయకులు కావచ్చు, అభిమానులు కావచ్చు రావాల్సింది. ఇది చూస్తున్నాం ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇప్పుడే కోవూరు నియోజకవర్గం చేరుకున్నారు. ఎన్నికల అధికారులకు మరి కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ప్రసన్న కుమార్ స్పష్టంగా ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. ప్రస్తుతం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ అభ్యర్థి కోవూరు మండల కేంద్రాన్ని చేరుకున్నారు. స్పష్టంగా ఇప్పటికే ఆయన నాయకులు చెప్తున్నారు, 4 మాత్రమే లోపలికి అనుమతి ఉందని చెప్పి ఎన్నికల అధికారులు చూసి చెప్పారు. ఇప్పటికే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు బుచ్చిడిపాలెం నగర పంచాయతీ వైస్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ, అలాగే కౌన్సిలర్ లలితారెడ్డి కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వెంట ఉన్నారు. ప్రస్తుతం చూస్తున్నాం 4 మాత్రమే లోపలికి అనుమతించాలి. అయితే స్థానికంగా ఉన్నటువంటి ఒక ఓటర్ ప్రపోజల్ చేయాలి అభ్యర్థులకు. వైసీపీ అభ్యర్థి ప్రస్తుతం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేరుకున్నారు. ఇప్పుడే స్పష్టంగా చూస్తున్నాం ఏదైతే పోలీసులు కూడా అడుగడుగున పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక నాయకులు 4 మాత్రమే లోపలికి అనుమతిస్తారు చెప్పారు, స్పష్టంగా చెప్పారు. అయితే ఇప్పటికే ఆ యొక్క వైసీపీ అభ్యర్థి ఎక్కడ కూడా కోలాహలం లేకుండా, ఎక్కడ హడావుడి లేకుండా ఆయన 4 కూడినటువంటి నాయకులతో లోపలికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇటు టీడీపీ నేతలు కూడా కోలాహలంగా పెద్ద ఎత్తున వచ్చేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే మరి కాసేపట్లోనే వైసీపీ అభ్యర్థిగా కోవూరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అలాగే రికార్డు చేసేందుకు నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు నామినేషన్లు స్వీకరించి గదిలో అభ్యర్థులు ప్రవేశించే ద్వారాల ద్వారా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఆ యొక్క స్పష్టంగా అధికారులు తెలియజేశారు. వైసీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరి కాసేపట్లోనే చేరుకున్నారు. మరి కాసేపు నామినేషన్ సంబంధించిన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే చూస్తున్నాం ఆయనతో పాటు ఆయన సోదరుడు నల్లపరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఆయనతో చేరుకున్నారు. అది మొత్తం మీద చూసుకున్నట్లయితే కోవూరు నియోజకవర్గంలో ఇప్పటికే రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు టీడీపీ అభ్యర్థి ఇద్దరి మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగబోతుంది.
ఖచ్చితంగా గెలిచి తీరుతామని, మరోసారి వైసీపీ జెండా ఎగురవేస్తామని కొవ్వూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి చెప్తుంటే, కొవ్వూరుని అవినీతి రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ప్రసన్న కుమార్ చెప్తున్న మాటలు. ఇది మొత్తం మీద కొవ్వూరు నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా మరి కాసేపట్లో నామినేషన్ వేనున్న దృశ్యాలు అయితే చూస్తున్నాం. కెమెరా పర్సన్ సునీల్ కుమార్ రెడ్డితో మహిత్, మెగా 9 టీవీ, నెల్లూరు కొవ్వూరు నుండి.